చెప్పు కాక నువ్వు అయ్యో చెప్పవా ఫీల్ అయినావా ఏంది ఏం కాకు మన ఇంట్లో అడివేనాక చెప్పు మరి ఇప్పుడు ఎట్లా ఎక్కడ తిరుగుతున్నావు ఇట్లా తిరుగుతున్నావు ఏంది మా చుట్టూ మేమే తిరుగుతున్నావు ఏంది ఏమని చెప్తా ముచ్చట్లని కానీ నువ్వు చెప్పు రెండు చెప్ప రాదు నిన్ను ఎవడొద్దు అన్నాడు ఒకటి ఏంది రెండు చెప్పు నువ్వు అధికారనే వారి వీడు అంటాను ఇక నువ్వు నీ సంస్కారం అక్కడనే బయటపడా కానీ ఇవన్నీ లంగ ముచ్చట్లు దొంగ ముచ్చట్లు బట్టరాజు ముచ్చట్లు ఇవన్నీ ఎవరు చెప్తారంటే వీళ్ళే పనిపాట లేనోడు అడుగుకొని ఓ మళ్ళా నా ఇట్లా రాదే ఏం పని పోతానో బైక్ అడిగిపోతాను ఏం చేస్తా పూలు కానరా రాదే ఊకే చెప్తావు వ్యవసాయం అడిగిపోతావు వెళ్ళావా మళ్ళావా బుచ్చావా వెళ్ళావా అంటాం కదా ఏ ఏం పని చేస్తావా వారా కసేపు రా కసేపు ముచ్చట పెడతా రావా ఏం ఎండలు ఊకే కలుపుతాను ఊకే పని చేస్తావు ఇట్రా అని చెప్తాడు గా ముచ్చట్లు చెప్తాడు లేకపోతే వెనకటోడు ఉండే నేనే ఏం కట్టరామని నేనే పిట్టలు దొరని అని సేమ్ గా ముచ్చట్లు చెప్తాడు ఈ ముచ్చట్లు అంతా సోదంతా ఇదే కంటే ఈయన చెప్పేదాంటే ఏం ముచ్చట లేదు అని చెప్పడంలో ఉదాహరణ అరే దుర్మార్గులకు తాకులాటలు పీటలన్నీ నీకంటే దుర్మార్గుడు ఉన్న ఆడే ధరని తెచ్చినోడు ఎవడేవాడు వాడిని ఒక్కసారి చూపెట్టే ఆ మెదడు ఎట్లా కరిగింది లేకపోతే ఏంది పొయ్యి మీద కాక నెయ్యిని కాక ఎత్తే ఎట్లా కరిగిందో మెదడు అట్లా కరిగిస్తా ఆయనకు తెలంగాణ ప్రజలందరూ కరిగిస్తాడు ఏదో ముచ్చటెత్తా నేను ఊకే ఊకుంటా అంటే లగాయించి చెప్తాడు అబ్బా అరే నీకు తెలుతలేదు ఇప్పుడు అవుతున్నాయి దా చూపెడతాదా ఈ హైదరాబాద్ నడు ఒడ్డ నుండి ఖమ్మం దాకా గక్కన్ నుండి నిజామాబాద్ దగ్గర చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాలు మొత్తం తీసుకుపోతా అటు అటు సైడ్ ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తమిళనాడు ఏడి పోదాం అంటే అడిగి పోదాం బ్యాన్ చెత్ కానీ ఈయన ఉండాలనా ఈయన పోవాలనా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతానా అవునవును ఈయన ఇట్లనే ఉంటే మస్తు ప్రమాదాలు వస్తాయి మామూలుగా కూడా ఉండే ప్రమాదాలు ఆ కానీ కథ మొదటికొస్తుంది కోరుకోరు అనేక రంగాలలో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మంచి నీళ్లు గాని ఎన్ని రంగాలలో తెలంగాణ నంబర్ వన్ అయింది కేవలం 9.5 ఏళ్లలో జస్ట్ 9.5 ఇయర్స్ లో పర్ క్యాపిటల్ అంటే వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ ఏందంటే మన తెలివైన ముచ్చట్లు అనుకోని చెప్తాడు ఆయన విద్యుత్ వినియోగంలో ఇండియాలోనే చెప్తా చెప్తా 100% ఏనాయి ఆయన బాగా చెప్తాను ఇవో ఈయన కల్వకుండ్ల చంద్రశేఖరరావు ముచ్చట ఏంటంటే మామూలప్ప నుండి సతాయిస్తారు సారు ఇలా ఒక హెలికాప్టర్ ఎక్కినప్పటి నుండి ఆగం ఆగం ఉన్నాడు అన్న ఏమైందో ఒకసారి అర్థం అన్నాడు ఇదంతా అయిపోయినాక ఆయనకి ఏమైందో నేను చెప్తా ఏనూరి ఆ కానీ ఇళ్లలో నల్లాలు పెట్టి మంచి నీళ్లు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ వన్ వావు ఎన్ని గోసలు తప్పించుకున్నాం నల్లాలు వస్తున్నాయా బతుకమ్మ ఏమేమి వస్తున్నాయే బతుకమ్మ బీరులు వస్తున్నాయా బతుకమ్మ బ్రాండీలు వస్తున్నాయా బతుకమ్మ వైన్సులు వస్తున్నాయా అని ఒక పాట పాడియాలి ఒక పాట పాడితే అప్పుడు అర్థమవుతుంది నీకు ఏమేమి వస్తానే ఏం కథ ఉయ్యారో మా ఊరి ఉయ్యారో అంటారు కదా బతుకమ్మ పాటలు సేమ్ ఆ పాటలు పెట్టి వీళ్ళ బిడ్డేసేనో లేకపోతే ఈయన చేతనైనా పాటలు వాడిచ్చినా తప్పలేదు ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ తాగుడుకు బానిసై ఆరోగ్యానికి ఖరాబు చేసుకుంటూ పూర్తి స్థాయిలో హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలో డ్రగ్ పెట్టేకి పోతా ఉంటే ఎన్కౌంటర్లు ఎందుకు చేయవు ఏ శివునెత్తురు లేదా నీకు
మీర్పేట లాంటి ఘటన జరిగిన గతంలో ఒక దిశ లాంటి సంఘటన జరుగుతూనే ఎన్కౌంటర్ చేసినావు, మళ్ళీ అది నేనే తప్పు చేసినా అని మా ప్రభుత్వమే తప్పు చేసిందని నీ కొడుకు ఇగో ఈయననే ఏడవే, నీ ముద్దుల గారాల పట్టి ఏడవేను దాదాకా ఏ అద్దం అన్ని లంగ ముచ్చట్లండి. నేను చెప్తున్నా కదా మా ఊళ్ళే ఇక మా ఊరు దాకా ఎందుకని ఇప్పుడు వైన్సల దాకా పోతావా పెగ్గేస్తున్నాడు ఇట్లా అవుకొని ఇట్లా ముచ్చట చెప్తారు అరే 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 అన్నట్టుగా చెప్తాడు ఈయన ముచ్చట్లు. ఈయన తాయినోనికి ఎన్ని ముచ్చట్లు వస్తాయో ఈయనకు అన్ని ముచ్చట్లు తావ అయ్యేది లేదు పోయేది లేదు. మీకు నమ్మకం ఉంటే ఈయనను గెలిపించుకోరు, లేకపోతే మాత్రం అధికార మార్పిడి అయితే చేయాలి, పక్కా చేయాలి ఈయనను.